ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో 144 సెక్షన్ కొనసాగుతుంది. జైనూరు పరిసర ప్రాంతాలు పోలీసుల అదుపులో ఉన్నాయి. ఇక ఇరు వర్గాల ఘర్షణలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రత్యేక బలగాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల పెద్దలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించిన పోలీసులు సంయమనం పాటించాలని కోరుతున్నారు. ఆదివాసీ మహిళపై లైంగిక దాడి, హత్యపై జైనూర్లో రగడ మొదలైంది. దీంతో ఇరు వర్గాల నడుమ ఘర్షణ వాతావరణం నెలకొంది. సో విక్టిమ్ మన దానికి చిన్న హాస్పిటల్ ఉంది అండ్ స్పెసిఫిక్లీ మీకు అన్ని ట్రీట్మెంట్స్ మనం అక్కడే అందుబాటులో ఎన్ని షాప్స్ కానీ వెహికల్స్ కానీ ఏం డ్యామేజెస్ అయినాయి దానికి టీమ్స్ ప్రత్యేకంగా టీమ్స్ పెట్టి రెవెన్యూ ప్లస్ పోలీస్ టీమ్స్ పెట్టి మనం అసెస్ చేస్తున్నాము. అది ఇమీడియట్లీ మనం గవర్నమెంట్కి పంపండి. ప్రిలిమినరీ మనకు ఇప్పుడే జస్ట్ టీమ్స్ స్టార్ట్ చేస్తాము, జస్ట్ అసెస్మెంట్ నడుస్తుంది. ప్రిలిమినరీ కూడా మనకు ఇప్పుడే తెలుస్తుంది, తర్వాత డీటెయిల్గా కూడా ఒక బ్రీఫ్ నోట్ పెట్టడం జరుగుతుంది. గవర్నమెంట్కి ఇమీడియట్లీ రాత్రి అయితే కూడా ఈ రాత్రి ప్రయత్నించారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ఫోన్ అరుణ్ కుమార్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అరుణ్ చెప్పండి, ఆసిఫాబాద్ జిల్లాలో అయితే జైనూర్లో 144 సెక్షన్ కొనసాగుతుంది. అయితే జైనూరు పరిసర ప్రాంతాలు అయితే పోలీసులు అదుపులో ఉన్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? రైట్ స్వాతి, కుమ్రమి ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి జైనూరు మండల కేంద్రంలో కూడా మూడో రోజు కూడా 144 సెక్షన్ కొనసాగుతా ఉన్నది. గత మూడు రోజుల నుంచి కూడా మొత్తం కూడా ఈ పోలీసు బందోబస్తుల మధ్య కూడా ఈ 144 సెక్షన్ తో పాటు ఇంటర్నెట్ సేవలకు సంబంధించి కూడా ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం జరిగింది. అయితే ఒక వర్గానికి ఇస్తే రెండు వర్గాల మధ్య జరిగినట్టు గొడవలు కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొని అక్కడ రెండు వర్గాలు గొడవ పడిన అంటే ఘర్షణ విషయంలో ఘర్షణలో కూడా దాదాపు కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు కూడా అది అధికారులు పోలీసులు కూడా అంచనా వేస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా గత మూడు రోజుల నుంచి కూడా ఉమ్మడి ఏదైతే కొమరమి ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనే కానీ ఇప్పుడిప్పుడే కూడా కొంత ప్రశాంతత వాతావరణం అయితే నెలకొన్నట్టు కూడా పోలీసు అధికారులు తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే 1000 మంది పోలీసులతో కూడా అక్కడ పహారా కాస్తా ఉన్నారు. ఇతరులను ఎవరికి కూడా జైనూరు మండలానికి వెళ్ళనియకుండా కూడా పోలీసులు అయితే ఆపుతా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే ఒక వర్గాన్ని ఆదివాసీ వర్గానికి చెందినటువంటి మహిళపై అత్యాచారం చేసినటువంటి వ్యక్తిని శిక్షించాలి అంటూ కూడా ఏదైతే ఈ ఆందోళన అయితే కొనసాగింది. ఈ ఆందోళన నేపథ్యంలో ఇటు రెండు వర్గాలకు సంబంధించి కూడా ఘర్షణ తలెత్తడంతో కూడా ఆ భారీ కూడా ఆస్తి నష్టం జరిగినట్టు కూడా పోలీసులు అంచనా వేస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా లా అండ్ ఆర్డర్ డిజీ ఐజీ ఏదైతే మహేష్ భగవత్ కూడా అక్కడ ఉండి కూడా గత రెండు రోజుల నుంచి కూడా అక్కడే ఉండి కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. ముఖ్యంగా కూడా నిన్న ఏదైతే నిన్న కూడా పెద్ద మత పెద్దలకు సంబంధించి ఇరువారు వర్గాలకు సంబంధించినటువంటి మత పెద్దలతో కూడా సమావేశం నిర్వహించి కూడా ఖచ్చితంగా మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలి, ఖచ్చితంగా కూడా గొడవలకు వెళ్ళదు, గొడవలకు వెళ్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయన్న విషయాన్ని కూడా వాళ్ళకి తెలిసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా కూడా ఏదైతే ఒక వర్గం వారు దాడి చేసినటువంటి దాంట్లో కూడా దాదాపు 70 కోట్ల వరకు కూడా ఆస్తి నష్టం జరిగినట్టు కూడా అధికారులు అయితే ఒక అంచనాకు వచ్చింది. కానీ ఈ మొత్తం కూడా ఆస్తి ఎంత మేరకు నష్టం జరిగిన విషయాన్ని కూడా లేదా మూర్తి నివేదిక తయారు చేయడానికి కూడా కొమరమి ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కాగనార్ కేసీ కరుణాకర్ను కూడా ఏదైతే అధికారిగా నియమించడం జరిగింది. ముఖ్యంగా కూడా మూడు రోజుల నుంచి కూడా ఇంటర్నెట్ సేవ ఉపరాజలో ఏదైతే ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇంటర్నెట్ సేవలు అయితే నిలిపివేయడం జరిగింది. ఇక ఇప్పటికైతే ప్రశాంత వాతావరణం కొనసాగుతున్న దాదాపు 1000 మంది పోలీసులతో కూడా జైనూరు పరిసర ప్రాంతాల్లో కూడా పహారా అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కొంతమంది వాస్తవాల జైనూరులో అయితే నెలకొన్నది. పార్టీ రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.